ఆంధ్రప్రదేశ్ రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఉందా లేదంటే జగన్ వర్సెస్ పవన్ అన్నట్టుగా ఉందా తాజా పరిణామాల మీద తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట పవన్ కళ్యాణ్ గారి మీద రోజు రోజుకి పగ పెరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారిని కావాలనే టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని టీడీపీ చెబుతున్నమాట జన సైనికులు కూడా మరి ఇలా ఆలోచిస్తున్నారో లేదో తెలియదు కానీ టీడీపీ అయితే ఆ ఆలోచన జన సైనికులకి జనసేన పార్టీ నేతలకి వచ్చే ప్రయత్నం ఫ్లెక్సీ నిషేధం వాస్తవానికి ప్లాస్టిక్ని నిర్మూలించాలి ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఫ్లెక్సీని ఆపేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం దానికి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ రెండవ తేదీన ఖచ్చితంగా అభిమానులు భారీగా ఫ్లెక్సీలు కటౌట్లు ఇవన్నీ పెడతారు కాబట్టి వాటిని నిషేధించడానికి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోకుండా అడ్డుపుల్ల వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ టీడీపీ అభిప్రాయపడ్డం ఇక్కడ విచిత్రం ఏంటంటే టీడీపీ అభిప్రాయపడుతుంది జన సైనికుల తర్వాత అభిప్రాయపడినా వీళ్ళు చెప్పారని చెప్పి ముందు ఆలోచన అయితే టీడీపీకి వచ్చింది అంటే ఇందులో రెచ్చగొట్టుడు రాజకీయం కనిపిస్తుందా లేదంటే ఎవరు ఈగోని ఎవరి ద్వారా సాటిస్ఫై చేసుకుంటున్నారు అనే రాజకీయం కనిపిస్తుంది అనేది ఇక్కడ కీలక పాయింట్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిచ్యువేషన్లో బ్యాన్ బ్యానర్ అన్నారు అక్కడ ప్లాస్టిక్ సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు సో అటువంటి టైంలో ఇమీడియట్గా ఆయన తీసుకున్న డెసిషన్ అది తప్పే ఉంది దాంట్లో అలాగని చెప్పి ఇప్పటికే ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత బట్టతో తయారు చేసే బ్యానర్లు పూర్తిగా కనుమెరిగైపోయాయి ఒకప్పుడు ఎంతమంది జీవనోపాధి పొందేవారు దాని మీద ఎంతమంది పెయింటర్లు ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి కోల్పోయారు కొంతమంది అంటే టెక్నాలజీలను వాడుకొని వాళ్ళ స్టెక్కరింగ్ షాపులను లేదంటే వాళ్ళు కూడా ఫ్లెక్సీల వైపు కాస్త అంత ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఫ్లెక్సీల వైపుకి రావడం ఆ డిజైనింగ్ నేర్చుకోవడం ఇవన్నీ చేశారు ఓన్లీ చేతితో వేసే పెయింట్ల మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది కనుమరుగైపోయారు ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత ఎంతమంది ఉపాధి కోల్పోయారు దాని మీద ఎవరైనా మాట్లాడారా దాని మీద ఎవరైనా అప్పుడు ఉద్యమాలు చేశారా ఎవరూ చేయలేదే కానీ ఇప్పుడు ఫ్లెక్సీ నిషేధం అనేసరికి చాలామంది కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి మేము అందరం రోడ్డును పడిపోతున్నాం మా పరిస్థితి ఏంటి అనేది తప్పేం లేదు వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడగడంలో రీజన్ ఉంది దాని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది ఓకే అది ప్రభుత్వం ఇష్టం కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టేసి దీన్ని రాజకీయం చేసేసి అంటే వాళ్ళిద్దరూ కొట్టుకుని ఉంటే మనం కూర్చున్న ప్రేక్షక పాత్ర పోషిస్తూ వినోదం పొందాలి ఇదేనేమో రాజకీయం అంటే ఇప్పుడు ఇదే నడుస్తుంది ఇదే అంశం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటనే చూడాలి